ఇవన్నీ కూడా మీరు పాపులారిటీ కోసం చేస్తున్నారు అని చెప్పేసి టాక్. దాని మీద మీ అభిప్రాయం? నేను సినిమా షూటింగ్ చేస్తున్నాను డైరెక్టర్ సుమార్తో, మధ్యలో వాడిని కాల్ చేశాడు డైరెక్టర్కి, అడగండి చెప్తాడు. మహేష్ బాబు డైరెక్టర్ సుకుమార్ కాల్ చేసి ప్రెషర్ పెట్టించాడు నేను మూవీ చేస్తానని. ఆ ప్రూఫ్ ఉంది, మహేష్ బాబు ఒప్పుకుంటాడు, డైరెక్టర్ సుకుమార్ కూడా ఒప్పుకుంటాడు. మొబైల్లో కానీ ఏదన్నా కూడా అవి చూపించినా కూడా నమ్ముతారు. సుకుమార్ మెసేజ్ చేశాడు, ప్లీజ్ కాల్ మీ వన్స్, ఐఎమ్ సుకుమార్, నా ఇజ్జత్ తీయకు, తప్పు అని ఒప్పుకుంటా అని చెప్పేసి మెసేజ్ చేశాడు. నేను అడ్రస్ ఇవ్వండి వస్తా అని చెప్పేసి పెట్టాను రిప్లై. రవితేజ ఫ్యాన్? ఓకే నైస్. ఆయన బల్బు హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రదీప్ దేవాసరి, వెల్కమ్ టు యూఎస్టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు మనతో పాటు ఒక పెద్ద సెలబ్రిటీ అనేది ఉన్నారు సోషల్ మీడియాలో. ఇప్పుడు ప్రజెంట్ ఒక ఫుల్ ట్రెండ్తో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, కొందరేమో డిలీటెడ్ స్టార్ అంటున్నారు, కొందరేమో లేటెస్ట్ స్టార్ అంటున్నారు. సో అతన్నే అడిగి తెలుసుకుందాం ఆయన ఎవరు అని. హాయ్ అండి. హలో, హౌ ఆర్ యూ? యా, ఫైన్. సో సోషల్ మీడియాలో మీరు చాలా ట్రెండ్ అవుతున్నారు, అసలు మీ ప్రాబ్లం ఏంటి? సో యాక్చువల్గా నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో 2014 నుండి వర్క్ చేస్తున్నాను. యాజ్ నేను స్టార్టింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి యాజ్ ఏ జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చాను. ఓకే. కొన్ని మూవీస్లో చేసిన తర్వాత ఇలానే ఉంటే మనకు గ్రోత్ ఉందని చెప్పేసి మూవీస్ ఆపేసి హీరోగా ఆడిషన్స్ ట్రై చేశాను. చాలా ఆఫర్స్ వచ్చాయి నాకు, వచ్చాయి. ఇట్లనే కొంతమంది కాంపిటీషన్ వచ్చారు. ఎవరు? కొంతమంది హీరోస్ కాంపిటీషన్ వచ్చారు. అంటే పేర్లు చెప్పండి. నేను ఫస్ట్ నాకు మూవీ ఆఫర్ వచ్చింది బల్బు మూవీ ఆఫర్ వచ్చింది. ఓకే. బల్బు మూవీ ఆఫర్ వచ్చింది, హీరోయిన్ వచ్చేసి శృతి హాసన్ అండ్ అంజలి ఇద్దరు. ఓకే. నేను శృతి హాసన్తో కొన్ని సీన్స్ చేశాను షూటింగ్. ఓకే. షూటింగ్ చేసిన తర్వాత ఒకరోజు మార్నింగ్ రవితేజ కాల్ చేశాడు. కాల్ చేసి నేను ఈ సీనియర్ని అని చెప్పేసి స్టోరీ బాగుంది నేను చేస్తా అని చెప్పేసి అన్నాడు. అంటే సీనియర్ అంటే మీ కాలేజ్ మెట్టా, స్కూల్ మెట్టా? లేదు, నేను హీరో రోల్ చేస్తున్నాను బల్బు మూవీలో. ఓకే. సో అతను సీనియర్ హీరో అనే కదా రవితేజ. హీరోలా సీనియర్? కాల్ చేశాను నేను నీ సీనియర్ అని చెప్పేసి, నేను చేస్తాను మూవీ అని చెప్పేసి, నీకు 50 lakhs ఇస్తా అన్నాడు అని చెప్పేసి అన్నాడు. నాకేం అవసరం లేదు అన్నాడు, నాకేం అవసరం లేదు అని చెప్పేశాను. ఆ తర్వాత బెదిరించాడు అనమాట. బెదిరించాడు అంటే మీరు ఒప్పుకోలేదా? ఒప్పుకోలేదు. 50 lakhs ఇస్తానో కూడా మీరు ఒప్పుకోలేదు. ఓకే. నేను మూవీ చేస్తే నాకు అట్లీస్ట్ మినిమంలో మినిమం నాకు ఒక 90 lakhs అని వస్తాయి రెమ్యునరేషన్ అని చెప్పేసి అన్నాను నేను. సో ఒప్పుకోలేదు, నన్ను బెదిరించాడు అనమాట. సో నేను నీ సీనియర్ని అని చెప్పేసి బెదిరించాడు. సరేలే అని చెప్పేసి ఆఫర్ వదిలేసుకున్నాను నేను. బల్బు మూవీ ఆఫర్ వదిలేసుకున్నాను. నాకు 45 lakhs ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేశాడు నా అకౌంట్కి. 45 lakhs ఇచ్చాడు. ఆఫ్టర్ వన్ వీక్ 2014లో మీకు 40 lakhs వచ్చేసి 45 lakhs ఇచ్చాడు. ఇచ్చాడు. ఆ తర్వాత వన్ వీక్ తర్వాత 35 lakhs రిటర్న్ చేసుకున్నాడు. ఎందుకు? సమ్ ఏదో ఇష్యూ. మీరెందుకు ఇచ్చిండ్రు? నేను ఇవ్వలేదు, అతను అకౌంట్ హ్యాక్ చేసి తీసేసుకున్నాడు. అట్లా అకౌంట్ హ్యాక్ చేసి మరి మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాను, నేను బంజారా హిల్స్ స్టేషన్లో ఇచ్చాను కంప్లైంట్. మరి ఏమైంది? రవితేజ ఇచ్చాను, నాకు ఒక కార్ గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. ఏ కార్? నేమ్ ఐడియా లేదు, కార్ గిఫ్ట్ ఇచ్చాడు. ఓకే. సో అట్లా ఇష్యూ క్లోజ్ అయిపోయింది. మరి ఇప్పుడు ఆ కార్ ఏది? సమ్ ఇష్యూ ఉంది, కార్ ఇష్యూ కూడా ఉంది కొంచెం. కార్ ఇష్యూ కూడా అది వదిలేసేయండి. దాని తర్వాత బల్బు మూవీ తర్వాత నాకు నేను డైరెక్టర్ సుకుమార్ ఆడిషన్స్ కనెక్ట్ చేశాడు. ఓకే. వన్ నేను ఒక్కడిని అనే మూవీకి ఆడిషన్స్లో నేను సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయ్యాను, మూవీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, కొన్ని సీన్స్ చేశాం. ఆ మూవీకి కేటీఎం కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేశారు, వాళ్ళ పబ్లిసిటీ కోసం అని చెప్పేసి బైక్ స్పాన్సర్ చేశారు, కేటీఎం బైక్. అందుకే మొత్తం కేటీఎం బైక్ సీన్సే ఉంటాయి అందులో. నేను కొన్ని మూవీలో సో చేశాను. నావి పోస్టర్స్ కూడా రెడీ అయిపోయినాయి. ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్తే మీరు నా పోస్టర్స్ చూడొచ్చు, డైరెక్టర్ సుకుమార్ ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్తే. సో ఒకరోజు మార్నింగ్ షూటింగ్ జరుగుతుంది, నేను షూటింగ్లో ఉన్నాను. డైరెక్టర్ సుకుమార్కి మహేష్ బాబు కాల్ చేశాడు. కాల్ చేసి నేను మూవీ చేస్తానని చెప్పేసి అన్నాడు. ఇట్లా కొత్త హీరోతో చేస్తున్నా అని చెప్పేసి డైరెక్టర్ మాట్లాడాడు మహేష్ బాబుతో. మాట్లాడితే నేను చేస్తానని చెప్పేసి ప్రెజర్ పెట్టించాడు. సో ఇక డైరెక్టర్ చేంజ్ చేశాడు హీరోని, మహేష్ బాబుని పెట్టేసి సినిమా తీశాడు. నేను ఆ తర్వాత వెళ్ళి కలిశాను డైరెక్టర్ సుకుమార్. ఏంటంటే పెద్ద హీరోస్ అందరు కూడా మీరు ఎంచుకున్న స్టోరీలనే తీసుకుందామని ఫిక్స్ అయ్యారు అనుకుంటున్నారా?
అలా ఏం లేదు, నేను చెప్తున్నా ఇంకా నేను ఆడిషన్స్ అటెండ్ అయ్యాను, మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నాకు కాంపిటీషన్ వచ్చారు వాళ్ళు. అదే ఎందుకు అంటే మీరు స్టోరీ సెలెక్షన్ అనేది బాగుందని అనుకుంటున్నారా, లేకపోతే ఒక డైరెక్టర్ సుకుమార్ అంటే ఒక పెద్ద డైరెక్టర్ అని అందరికి తెలుసు. సో అతనితో తీస్తే ఏంటంటే ప్రాఫిట్స్ వస్తాయి, కలెక్షన్స్ వస్తాయి, సో సినిమా ఫెయిల్ అవ్వదు అనే ఉద్దేశంతో వాళ్ళు అలా ప్రెజర్ పెట్టించారు. సో మహేష్ బాబుతో తీశాడు మూవీ డైరెక్టర్ సుకుమార్. నేను సుకుమార్ని కలిశాను తర్వాత, ఇంటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కలిశాను. సో ఇట్లా హీరోయిన్ చేంజ్ చేశారు కదా, మరి నాకు అన్యాయం జరుగుతుందంటే ఈ మూవీ తర్వాత నీతో తీస్తా అని చెప్పేసి అన్నాడు. సో ఆ తర్వాత కూడా నన్ను చీట్ చేశాడు, నేను బంజారా హిల్స్ స్టేషన్లో కేసు పెట్టాను, పెడితే నెక్స్ట్ మూవీ నీతోనే తీస్తున్నా అని చెప్పేసి అన్నాడు. సో అప్పుడు కాదు, మీరు అగ్రిమెంట్స్ అవన్నీ రాసుకోనే కదా, అగ్రిమెంట్స్ ఏం తీసుకోలేదు, అగ్రిమెంట్స్ తీసుకోలేదు, జస్ట్ మాట. మామూలుగా కొత్త హీరోలకు అగ్రిమెంట్స్ ఏం తీసుకోరు, పెద్ద పెద్ద హీరోస్ కంటే అరౌండ్ మోర్ దాన్ 100 crores అలా ఉంటే వాళ్ళు అగ్రిమెంట్స్ తీసుకుంటారు. కొత్త కొత్త హీరోస్కి అగ్రిమెంట్స్ ఏమి ఉండవు, డైరెక్ట్ షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో అలా ఉంటుంది అన్నమాట. సో నేను కంప్లైంట్ ఇచ్చాను, కంప్లైంట్ ఇస్తే మూవీ తీస్తా అన్నాడు. ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది, నేను ఇంకా డిసైడ్ చేయలేదు మూవీది. ఓకే, అది నానక్ ప్రేమతో మూవీ, నేను ఎన్టీఆర్ది జూనియర్ ఎన్టీఆర్ది. ఆ మూవీకి నాకు నానక్ ప్రేమతో మూవీ డ్యాన్స్ మాస్టర్ నా ఇంటికి వచ్చి నాకు డ్యాన్స్ నేర్పించాడు ఒక 1 week. సాంగ్స్ ఫస్ట్ సాంగ్స్ షూటింగ్ జరుగుతాయని, లవ్ మీ అగైన్ అనే సాంగ్ షూటింగ్ చేశాను నేను రకుల్ ప్రీత్తో చేశాను. లవ్ మీ అగైన్ అనే రకుల్ ప్రీత్ అప్పుడే ఆ మూవీతోనే హిట్ వచ్చినట్టుంది నాకు తెలిసి. రకుల్ ప్రీత్ అంతకుముందు ఇంకా ఫేమ్ అవ్వలేదు రకుల్ ప్రీత్. సో రకుల్ ప్రీత్తో లవ్ మీ అగైన్ అనే సాంగ్ చేశాను షూటింగ్. ఓకే, సో నేను ఆ సాంగ్ కంప్లీట్ అయిపోయింది షూటింగ్, మరి నేను డ్యాన్స్ బాగానే చేశాను, నేను ఒక బిగినర్ నే డ్యాన్స్లో, నేనేమి పెద్ద ఎక్స్పర్ట్ నేమ్ కాదు డ్యాన్స్లో. సో డ్యాన్స్ చేశాను సాంగ్కి, ఆ తర్వాత వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు అన్నమాట, డైరెక్టర్ సుకుమార్ అండ్ వీళ్ళు ఉంటారు గ్రూప్ అసిస్టెంట్ డైరెక్టర్స్, వాళ్ళు డిస్కషన్ పెట్టారు. అంటే నానక ప్రేమతో స్టోరీ అనేది ఒక హిట్ స్టోరీ, అది వాళ్ళకు తెలుసు మంచి స్టోరీ బాగుందని. సో మనము పెద్ద హీరోని ఎందుకు పెట్టి తీయకూడదు అన్నట్టు వాళ్ళు అనుకున్నారు. సో అలా వాళ్ళు డిస్కస్ చేసుకొని హీరోని చేంజ్ చేసేసారు వాళ్ళు. నాకు కొంత అమౌంట్ ఇచ్చాడు, నేను చేసిన అందం నాకు రెమ్యునరేషన్ ఇచ్చాడు కొంత అమౌంట్ సుకుమార్. ఆ తర్వాత కూడా నేను డైరెక్టర్ సుకుమార్తో ఒక స్టోరీ బోర్డ్లో ఉన్నా, నేను డైరెక్టర్ సుకుమార్తో ఒక మూవీకి కాదు స్టోరీ బోర్డ్. మీరు ఇన్ని మూవీస్కి వెళ్ళి మళ్ళీ వాపస్ వచ్చి ఆఫర్ పోవడం, దాని తర్వాత అంటే అది మీ ఫేట్ అనుకోవాలా లేకపోతే ఏమనుకోవచ్చు? మరి ఫేట్ నమ్మే వాళ్ళు ఫేట్ అనుకోండి, లేదా నాకు బ్యాక్గ్రౌండ్ లేదు ఫిల్మ్ ఇండస్ట్రీలో. నేను అంటే నేను జెన్యున్గా ఆడిషన్స్ అటెండ్ అయ్యాను. ఓకే, నేను ఇదివరకు ఈటీవీలో అలీతో సరదాగా ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను, దాంట్లో ఇంటర్వ్యూ ఇచ్చాను అలీతో సరదాగాలో. యాక్చువల్గా ఫిదా మూవీకి ఆడిషన్స్ అటెండ్ అయ్యాను, నేను ఫిదా మూవీకి ఆడిషన్స్ అటెండ్ అయ్యాను. ఫిదా మూవీ ఆడిషన్స్కి వరుణ్ తేజ్ రాలేదు అసలు, ఆడిషన్స్ ఆఫీస్కి రాలేదు వరుణ్ తేజ్. ఆడిషన్స్లో నేను సెలెక్ట్ అవ్వాలి, యాక్చువల్గా ఆడిషన్స్లో ఎవరిని సెలెక్ట్ చేయలేదు. నేను నా పర్ఫార్మెన్స్ బాగుంది అందులో ఆడిషన్స్లో, నేను పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చాను ఫిదా మూవీకి. యాక్చువల్గా నేను నన్ను సెలెక్ట్ చేయాలి, కానీ నన్ను సెలెక్ట్ చేయకుండా వరుణ్ తేజ్ని పెట్టి తీశాడు. ఎందుకలా? రికమెండేషన్స్, చిరంజీవి నాగేంద్ర బాబు వీళ్ళందరూ ఉన్నారు కదా పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళు ఫోన్ చేస్తారు, శేఖర్ కమల కాల్ చేసి మా వాడిని పెట్టి సినిమా తీయని చెప్పేసి అంటారు. సో అలా నేను అట్లాంటివి ఇవ్వచ్చు కదా, మీకు ఫిక్స్ అయిన స్టోరీలే ఇవ్వడానికి కారణం ఏమనుకుంటే ఆడిషన్స్ పర్ఫెక్ట్ కనెక్ట్ చేయట్లేదు వీళ్ళు డైరెక్టర్స్ అనేది. ఇప్పుడు ఆడిషన్స్లో ఒక ఆడిషన్స్ కనెక్ట్ చేశారంటే కంపల్సరీ అట్లీస్ట్ ఒకరినైనా సెలెక్ట్ చేయాలి హీరోగా. సో ఎవరిని సెలెక్ట్ చేయలేదు అంటే అది ఫేక్ ఆడిషన్స్ అంతే కదా. సో నన్ను సెలెక్ట్ చేయాల్సింది వరుణ్ తేజ్ని పెట్టి ఫిదా మూవీ తీశాడు. నేను ఇంటర్వ్యూలు చెప్పాను అలీతో సరదా, ఇంటర్వ్యూ చెప్పాను. నేను ఇంటర్వ్యూలు చెప్పగానే నెక్స్ట్ ఎపిసోడ్ వరుణ్ తేజ్ని పిలిచి తీసుకున్నాడు అలీ, ఇంటర్వ్యూ తీసుకున్నాడు, ఒప్పుకున్నాడు నేను ఆడిషన్స్ అటెండ్ అవ్వలేదు అని చెప్పేసి వరుణ్ తేజ్ ఒప్పుకున్నాడు. అంటే కొందరు ఏమంటున్నారు అంటే మీరు ఆ ఇంటర్వ్యూస్, ఈ ఇంటర్వ్యూస్, ఈ యూట్యూబ్లో స్టోరీస్ అవన్నీ కలిపి మీరు అంటూ ఒక స్టోరీ క్రియేట్ చేసిన అంటారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లేదు, నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నానో అది 100% నిజం. ఓకేనా, మీకు ఏదైనా డౌట్ ఉంటే నా ఇంటికి రండి, నేను ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళి మీకు పోస్టర్స్ చూపిస్తాను, వీడియో క్లిప్పింగ్స్ కూడా అంటే మీ మొబైల్లో కానీ ఏదన్నా కూడా అవి చూపించినా కూడా నమ్ముతారు. అంటే నేను ఆల్రెడీ కొంతమంది వచ్చారు ఇదివరకు ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చాను, ఇట్లా ఎప్పుడంటే 2015లో ఇచ్చాను నేను ఇంటర్వ్యూ. ఇచ్చినప్పుడు ఒక ఛానల్ వాళ్ళకి ఇట్నే ఒక పర్సన్ వచ్చాడు, ఆ పర్సన్ తీసుకొని ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళాను నేను. వన్ నేను ఎక్కడ అనే మూవీ ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళి చూపించాను ఆ పోస్టర్స్.
పోస్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఓకే అయిపోయింది, ఆడిషన్స్ అయిపోయింది, ఇవన్నీ సెట్స్ కొన్ని షూట్స్ అయిపోయింది, వాళ్ళ దగ్గర జనరల్ బిట్స్ అనేది అన్నది మీ మెమరీ కోసం అనేది అన్న మీరన్నా పెట్టుకొని ఉంటాయి. మీరు నేను చెప్తాను, రీసెంట్ గా నాకు సాహో మూవీ ఆఫర్ మిస్ అయింది. సాహో మూవీ డైరెక్టర్ సుజీత్ నా ఇంటికి వచ్చి స్టోరీ చెప్పాడు. సాహో మూవీ స్టోరీ ఓకే, స్టోరీ బాగుంది, మంచిగా చేయాలి అని చెప్పేసి నేను సుజీత్కి చెప్పాను. ఓకే అన్నాడు. నేను 10 డేస్ వెళ్ళాను షూటింగ్కి. ఫస్ట్ క్లైమాక్స్ ఫైటింగ్ సీన్ ఉంటుంది కదా సాహో, ఆ ఫైటింగ్ సీన్ చేసాము. ఫైటింగ్ సీన్ చేసాము, బైక్ సీన్ ఉంటుంది ఒకటి, ఆ బైక్ సీన్ చేసాము. అది చేసిన తర్వాత 10 డేస్ తర్వాత మెయిన్ సీన్స్ మొత్తం మీతోటే చేశాడు అన్నమాట. మెయిన్ సీన్స్ కూడా మీతోటే, ఫస్ట్ క్లైమాక్స్ చేశాడు. సో క్లైమాక్స్ చేశాడు, బాగానే వచ్చినాయి అవి. మరి డైరెక్టర్ సుజీత్ ఏమనుకున్నాడో ఏమో, మరి పెద్ద హీరోని పెట్టి దిద్దామనుకున్నాడో ఏమో తెలియదు. సో సడన్ గా హీరో చేంజ్ చేసేసాడు. నాకు నేను 10 డేస్ షూటింగ్ అటెండ్ అయినా నాకు 1 లాక్ రెమ్యునరేషన్ ఇచ్చాడు. 1 లాక్ ఇచ్చాడు, చాలా తక్కువ. మీకు డైరెక్ట్ క్యాష్ ఇస్తారా లేకపోతే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు? అకౌంట్. ఇప్పుడు మీరు అడగండి డైరెక్టర్ సుజీత్ని, అడగండి మీరు సాహో మూవీకి హీరో ఎవరు అని అడగండి, చెప్తాడు. చెప్తారా? సుజిత్కి కాల్ చేసి అడగండి. మీ దగ్గర నంబర్ ఉంది కదా ఒకసారి కాల్? నా దగ్గర కాల్ అయ్యింది, అతని నెంబర్ లేదు ఇప్పుడు. లేదా, కాంటాక్ట్స్ పోయాయి నాకు. నేను అప్పట్లో ఉండేది కాంటాక్ట్స్ అన్నీ ఉండేవి నా దగ్గర. అప్పుడు నేను స్క్రిప్ట్ రైటర్గా వర్క్ చేశాను, కాస్టింగ్ డైరెక్టర్గా వర్క్ చేశాను. అప్పుడు నాకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్షిప్ ఉండేది. అప్పుడు అందరి కాంటాక్ట్స్ వచ్చేది నాకు. చాలామంది హీరోయిన్స్ కూడా టచ్లో ఉండే వాళ్ళకు, ఇంటికి వచ్చేవాళ్ళు హీరోయిన్స్ చాలామందితో. కొన్ని నాకు క్లోజ్ లావ్ అనే త్రిపాఠి. ఫస్ట్ వచ్చేసి లావ్ అనే త్రిపాఠి. మీ పరిచయం ఎట్లా అయింది యాక్చువల్లీ? పరిచయం ఎలా అయిందంటే, యాక్చువల్గా నాకు అందాల రాక్షసి మూవీలో ఆఫర్ వచ్చింది నాకు. నేను ఆఫర్ తీసుకోలేదు. ఏం ఆఫర్ వచ్చింది అంటే, ఆ డైరెక్టర్ నాకు సెకండ్ హీరో ఆఫర్ ఇచ్చాడు. నవీన్ చంద్ర చేశాడు కదా పిచ్చోడి క్యారెక్టర్, సో పిచ్చోడి క్యారెక్టర్ కదా బాగుండదు అని చెప్పేసి నేను ఏం అన్నాను. కానీ ఇప్పుడు రియల్ దాంట్లో కూడా మిమ్మల్ని పిచ్చోళ్ళు అని అనుకునే వాళ్ళ గురించి మీరేమంటారు? అదే చెప్తున్నాను కానీ, ఆఫర్ వదులుకున్నది అందుకు. నవీన్ చంద్ర చేసింది ఒక మెంటల్ క్యారెక్టర్ చేశాడు అందాల రాక్షస్ మూవీలో. నేను ఈ క్యారెక్టర్ చేయను, ఫస్ట్ హీరో ఆఫర్ ఇవ్వండి, నేను చేస్తాను పక్క అని చెప్పేసి అన్నాను. మీరు కావాలంటే డైరెక్టర్ని అడిగాను, వేణుగోపాల్ అనుకుంటా డైరెక్టర్, అందాల రాక్షసి మూవీ డైరెక్టర్. సో వెళ్ళి అడగండి ఆ డైరెక్టర్ని, అడగండి సునిసిత్కి మీరు ఆఫర్ ఇచ్చారా అని చెప్పేసి అడగండి. సో అది అంటే ఫస్ట్ కదా నేను పిక్చర్ క్యారెక్టర్ చేస్తాం వల్ల గ్రోత్ ఉండదు అని చెప్పేసి వద్దు నేను చేయను అని చెప్పేసి అన్నాను. సో నవీన్ చంద్ర చేశాడు, మూవీ హిట్ అయింది. దాని తర్వాత కాంటాక్ట్స్ నెంబర్స్ ఉండేవి. సో ఒకరోజు కాల్ చేశాను అన్నమాట, లావణ్య కాల్ చేసి బాగుంది యాక్టింగ్ బాగుంది అని చెప్పేసి కాఫీకి ఇన్వైట్ చేశాను. నేను వచ్చింది ఇంటికి వచ్చింది, మామూలుగా తిరిగేవాడిని నేను బయట రెస్టారెంట్స్కి హోటల్స్కి వెళ్ళేవాడిని లావణ్యతో. సో అలా పరిచయం పెరిగిపోయింది. ప్రపోజ్ చేశాను నేనే, ప్రపోజ్ కూడా చేసింది, యాక్సెప్ట్ కూడా అయిపోయింది, యాక్సెప్ట్ చేసింది లావణ్య త్రిపాఠి. మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి చేసింది మీరు అడగండి లావణ్యని, యాక్సెప్ట్ చేసింది అయిపోయింది. అంటే సమ్ డైలీ కలిసేవాళ్ళం, కలిసేవాళ్ళం తిరిగేవాళ్ళం. ఒకరోజు యాదగిరి టెంపుల్కి వెళ్ళాం పెళ్లి చేసుకుందామనా, పెళ్లి చేసుకుందాం కదా జస్ట్ అట్లా సండే రోజు వెళ్ళాం, సరదాగా వెళ్ళాం. మామూలుగా ఫ్యాన్స్ ఉంటారు కదా లావణ్యకి, సో గుర్తుపడతారని చెప్పేసి మన ఫేస్ మాస్క్ ఉంటుంది కదా, స్కార్ఫ్ కట్టుకొని టెంపుల్లోకి వెళ్ళేసి బయటకు వచ్చేసాం. సో అట్లా అయిపోయింది, యాదగిరి గుట్టకి వెళ్ళేసాం. ఎవరు చూడలేదు, ఎవరు చూడలేదు. సో అలా జరిగిపోయింది, సేఫ్గా తీసుకొచ్చారు. సో బయటకు వచ్చేసాం సేఫ్గానే. సో అలా జరిగింది. ఇక మామూలుగా అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళం. నేను లావణ్యని పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతోనే ప్రపోజ్ చేశాను. సో ఆ తర్వాత ఏంటంటే, లావణ్యకి ఫేమ్ వచ్చేసరికి నేను మరీ అంత రిచ్ ఏమి కాదు. నేను నా అసెట్స్ అరౌండ్ ఒక 1 crore వరకు ఉంటాయి అంతే నా అసెట్స్. నేను కరోడ్పతి ఏమి కాదు, నేను ఒక నార్మల్ పర్సన్ని. ఒక కరోడ్ ఉన్నా కూడా కరోడ్ పత్తి. ఓకే, సో ఆమె ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది అన్నమాట. అంటే మీకు ఎంత ఉండాలనుకో, లావణ్య అడగండి, లావణ్య హై ఎక్స్పెక్టేషన్స్ మీతో. సో నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసేసింది. ఎందు గురించి? ఎందు గురించి అంటే, నేను అదే పాపులారిటీ లేదు నాకు. సో అప్పుడు నాకు ఇంకా పాపులారిటీ రాలేదు చెప్పాను కదా. సో కొన్ని మూవీ ఆఫర్స్ వచ్చాయి మిస్ అయిపోయాయి అని చెప్పేసి, సో అలా పాపులారిటీ వచ్చేసి పాపులారిటీ లేదని చెప్పేసి. సో ఎప్పుడైనా ఒక యాక్ట్రెస్ ఒక హీరోని పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు వాళ్ళు, ఎందుకంటే ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ బాగుండాలి అని చెప్పేసి. మళ్ళా వాళ్ళకి సపోర్ట్ కూడా ఉంటుంది ఫిల్మ్. అయినా మీకు ఇన్ని ఆఫర్స్ వస్తున్నాయి కదా, లావణ్యకు కూడా ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, మరి ఎందుకు మిస్ చేస్తున్నారు అంటే. సో
ఇలా నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. లావణ్యతో నేను డైలీ చాట్ చేసేవాడిని, వాట్సాప్ మెసేజెస్ అవన్నీ ఉన్నాయి, ఇప్పుడు లేవు, అయితే చెప్తాను వినండి. సో ఇట్లా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే మెమరీకి ఏదైనా ఒకటి పెట్టుకోండి. చెప్తాను చెప్తాను, నేను చూపిస్తాను, ప్రూఫ్ కావాలని చెప్తాను. నేను డైరెక్ట్ వెళ్ళేసి ఒకరోజు సిఐడి ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాను లావణ్య మీద. ఏమని? సో ఇట్లా చీట్ చేస్తుంది, నన్ను లవ్ చేసి చీట్ చేస్తుంది, పెళ్లి చేసుకుందామనే మేము లవ్ చేసుకున్నాం, చీట్ చేస్తుంది అని చెప్పేసి కంప్లైంట్ పెట్టాను సిఐడి ఆఫీస్లో. కాదు మరి, సో వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఏది సబ్మిట్ చేశారు సిఐడిలో? వాట్సాప్ మెసేజెస్ పెట్టాను. వాట్సాప్ మెసేజెస్ అంటే మీరు కలిసి దగ్గరిన ఫొటోస్? ఏమైనా ఫొటోస్ కూడా ఉండేవి. అప్పట్లో ఒక మీడియా ఛానల్ వాళ్ళు పబ్లిష్ చేశారు ఫొటోస్ కూడా. అయితే చెప్తాను వినండి, నేను ఒక ఆర్డర్లో చెప్తున్నాను వినండి. అంటే మీరు ప్రిపేర్ అయిన స్క్రిప్ట్ ఆర్డర్లో చెప్తారా? అయినా జరిగింది, జరిగింది చెప్తున్నాను నేను. ఇది యాక్చువల్ స్టోరీ ఇది. ఓకే, అంటే ఏదైతే ఏముంది, మధ్యలో మాట్లాడినా కూడా మీరు కంటిన్యూ చేయవచ్చు కదా ఆర్డర్. అంటే ఒక ఆర్డర్లో చెప్తే జనాలకి ఈజీగా అర్థం అవుతుంది. సో సిఐడి ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చాను. జనాలకు వచ్చే డౌట్స్ కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు నాకు వచ్చిందంటే ఆటోమేటిక్ గా జనాలకి కూడా వచ్చే డౌట్స్, అది క్లారిఫై చేసుకోండి, ఇది కంటిన్యూ చేయండి. ఓకే, సో సిఐడి ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేశారు మెసేజెస్ అవన్నీ. ఓకే, సో వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారని తెలిసింది. ఎప్పుడు ఇచ్చారు కంప్లైంట్? 2015లోనే ఇచ్చాను నేను. అన్ని 2015లోనే? 2015లోనే. అంటే ఎక్కువ మంత్స్ నాతో రిలేషన్షిప్లో లేదు, అరౌండ్ 2 to 3 months రిలేషన్షిప్లో ఉంది. అంతే. సో ఇమీడియట్గా కంప్లైంట్ చేశాను. అంటే మీ డబ్బులను తను వాడుకుందా? నా మనీ ఏం యూజ్ చేసుకోలేదు. అంటే తను ఎర్న్ చేసేవాడిని నేను, మనీ ఏం చేసేవాడిని నేను. ఎక్కడి నుంచి వస్తాను? స్క్రిప్ట్ రైటర్గా నేను, స్క్రిప్ట్ రైటర్ వర్క్ చేశాను. నేను మ్యాక్సిమం గీత ఆర్ట్స్కి స్టోరీస్ ఇచ్చాను ఎక్కువ. అల్లు అరవింద్ బాగా పరిచయం నాకు. ఓకే, అల్లు అరవింద్తో నేను అతని కార్లో తిరిగేవాడిని, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, అల్లు అర్జున్ కలిసేవాడిని, పరిచయం వీళ్ళందరూ. గీత ఆర్ట్స్లో ప్రకాష్ అని ఉంటాడు మేనేజర్, అతని పరిచయం. సో నేను ఆల్మోస్ట్ ఒక 60 stories ఇచ్చాను గీత ఆర్ట్స్ వాళ్ళకి. మొత్తం నేను స్క్రిప్ట్ రైటర్గా ఆల్మోస్ట్ ఒక 100 movies స్టోరీస్ ఇచ్చాను. కొన్ని హిట్స్ ఉన్నాయి, కొన్ని మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. సో అలా నేను పేర్లు చెప్తారా? నాకు నేమ్స్ గుర్తులేవు, ఎందుకంటే నేను స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే నేను ఒక నేమ్ ఇస్తాను వాళ్ళకి. ఓకే, గీత ఆర్ట్స్ అయినా సరే వేరే బ్యానర్ అయినా ఒక నేమ్ ఇస్తాను, వాళ్ళు అదే నేమ్ పెట్టారు, నేమ్ చేంజ్ చేస్తారు వాళ్ళకి ఇష్టం. అంటే ఒక స్క్రిప్ట్ రైటర్కి 2 types ఆఫ్ రెమ్యునరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సినిమా హిట్ అయినా ఫెయిల్ అయినా పర్లేదు, నా రెమ్యునరేషన్ నాకు ఇవ్వాలని చెప్పేసి నేను అంటా. ఒక స్క్రిప్ట్కి 5 lakhs అలా నేనేం డిమాండ్ చేయను, వాళ్ళు ఎంత ఇస్తారో తీసుకుంటాను. సపోజ్ ఒక స్క్రిప్ట్కి 5 lakhs ఇచ్చారనుకోండి, ఇక నాకు ఆ మూవీకి ఎటువంటి సంబంధం లేదు. ఓకే, మీరు నా పేరు వేసుకున్నా పర్లేదు, వేయకున్నా పర్లేదు. ఇంకోటి ఏంటంటే, ఇంకో టైప్ ఏముంటుందంటే, స్టోరీ ఇస్తాను, డైరెక్టర్ ఏమంటాడంటే ఒకవేళ మూవీ ఫెయిల్ అయితే ఏం చేయాలని చెప్పేసి క్వశ్చన్ చేస్తే, సరే మీరు మూవీ హిట్ అయితేనే నాకు మీకు ప్రాఫిట్స్ వస్తేనే నాకు రెమ్యునరేషన్ ఇవ్వండి అని చెప్పేసి అట్లా కూడా చెప్తాను. ఓకే, సో అట్లా పర్సంటేజ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు, సమ్ 5% అలా వచ్చిన ప్రాఫిట్స్లో. ఓకే, సో అలా నేను మనీ ఎర్న్ చేసేవాడిని. సో అలా లావణ్యతో జరిగింది. మరి మీ బ్రేకప్ ఎలా అయింది? అదే సిఐడిలో నేను కంప్లైంట్ ఇచ్చాను, నాకు సారీ చెప్పింది, మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి అన్నది. సో నేను ఇమీడియట్గా ఆఫీస్ సిఐడి ఆఫీస్లో మ్యారేజ్ చేసుకుంటా అని ఒప్పుకుంది. సో ఇమీడియట్గా నేను అదే రోజు, ఏ రోజు అయితే వాళ్ళు ఎంక్వైరీ చేసి సారీ చెప్పించారో అదే రోజు ఇమీడియట్గా మా ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉందన్నమాట, టెంపుల్లో మ్యారేజ్ చేసుకున్నాను నేను లావణ్యని. మ్యారేజ్ చేసుకున్నాను లావణ్యని. లావణ్య త్రిపాఠి గారు? లావణ్య త్రిపాఠి. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాత కూడా తను ఏం చేసిందంటే అవాయిడ్ చేస్తూ ఉందన్నమాట. అదేంటంటే అఫీషియల్గా మ్యారేజ్ కాదు, అది సీక్రెట్లీ మ్యారేజ్. మ్యారేజ్ ఫొటోస్ కూడా కొంతమంది మీడియా ఛానల్స్ వాళ్ళు పెట్టారు, అప్పట్లో చాలా పబ్లిసిటీ వచ్చింది ఇట్లా సీక్రెట్లీ మ్యారేడ్ అని చెప్పేసి లావణ్యను. సో అలా జరిగింది. ఆ తర్వాత కూడా హైకోర్టులో డివోర్స్ తీసుకుంది, లావణ్య నాతో. సో అందరితో లావణ్య చెప్పండి. డివోర్స్ ప్రూఫ్స్ అన్ని మీ దగ్గర ఉందా ఇప్పుడు? లావణ్య దగ్గర ఉంటాయి ప్రూఫ్స్. మీ దగ్గర? నా దగ్గర ఏం లేదు, ఎందుకంటే ఆమె తీసుకుంది కదా డివోర్స్, ఆమె దగ్గర ఉంటుంది డాక్యుమెంట్. అంటే ఇద్దరి దగ్గర ఒక్కొక్క కాపీ ఉంటుంది కదా. ఆమెకి నాతో ఉంటే కదా, ఆమె నాతో సాటిస్ఫై అవ్వట్లేదు, అంటే లైఫ్ సాటిస్ఫై అవ్వట్లేదు, డివోర్స్ తీసుకుంది. సో ఆమె దగ్గర ఉంటాయి డివోర్స్ ప్రూఫ్స్. సో అందరితో లావణ్య చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనమాట. నాకు తమన్నాతో పరిచయం అయింది అనమాట. తమన్నా హీరోయిన్. సో తమన్నాతో నాకు పరిచయం ఎలా అయింది అంటే, ఒకరోజు కాల్ చేశాను నేను. నేను అప్పుడు రైటర్ కమ్ కాస్టింగ్ డైరెక్టర్ని. అప్పుడు నాకు మంచిగా ఉంది, ఒక ఇండస్ట్రీలో ఒక నేమ్ అంటూ ఉందన్నమాట. సో నేను కాల్ చేస్తే సరిగా రెస్పాన్స్ ఇవ్వలేదు అనమాట. సో నేను ఇమీడియట్గా మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్కి కంప్లైంట్ పెట్టాను.
ఇట్లా లెవెల్ ఇస్తుంది అని చెప్పేసి. అంటే ఆయన చెప్తే వీళ్ళు వింటారా జనరల్? వింటారు. మినిస్టర్ చెప్తే కంపల్సరీ వినాలి, హీరోలైనా హీరోయిన్స్ అయినా. ఓకే. సో మినిస్టర్ కాల్ చేసి నువ్వు ఇమీడియట్గా వెళ్ళి సునిశితం కలవు అని చెప్పేసి అన్నాడు. సో వచ్చింది, నా ఇంటికి వచ్చేసి కలిసింది. మామూలుగా కాఫీ తీసుకుంది, మామూలుగా మాట్లాడాను. నేను చెప్పాను ఇట్లా నేను ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను, నా గురించి తెలియదు. నేను సడన్గా కాల్ చేసేసరికి ఎవరు అనుకొని సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వలేదు అనమాట. సో నేను చెప్పాను ఇట్లా 2014 నుంచి ఇట్లా స్క్రిప్ట్ రైటర్ వర్క్ చేస్తున్నాను, కాస్టింగ్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాను, మీకు నేను పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశానని చెప్పేసి. మీకు మినిస్టర్ గారికి ఎలా పరిచయం? మినిస్టర్ తెలంగాణ మినిస్టర్ కదా, ఏముంది ఫోన్ చేస్తే మాట్లాడతాడు డైరెక్ట్. అంటే మీరు అంత క్లోజ్? క్లోజ్ అంటే నేను అప్పట్లో కొన్ని స్టోరీస్ మినిస్టర్ కూడా ఇచ్చాను అనమాట. మినిస్టర్ కూడా యాక్ట్ చేసిండు అనమాట. మినిస్టర్కి స్టోరీస్ ఇచ్చాను. ఓకే. మినిస్టర్ డైరెక్టర్స్కి ప్రమోట్ చేస్తారు అనమాట స్టోరీస్. సో వాళ్ళ నా రెమ్యునేషన్ వాళ్ళు ఇచ్చేది అనమాట డైరెక్టర్స్. నాకు నేను డైరెక్టర్ని కాంటాక్ట్ అవ్వకుండా త్రూ మినిస్టర్ కాంటాక్ట్ అయ్యేవాడిని. సో అలా మినిస్టర్ పరిచయం నాకు. సో కాల్ ఇట్లా శ్రీనివాస్ యాదవ్ మీకు తెలుసు, సునిశిత్ అంటే గుర్తుపడతాడు. సునిశిత్ అంటే చాలా ఫేమస్, ఒకప్పుడు గుర్తుపడతాడు శ్రీనివాస్. ఇప్పుడు ఇంకెక్కువ ఫేమస్ అవుతున్నారు. పబ్లిసిటీ నేను చెప్పాలనుకుంటే పెద్ద పెద్ద హీరో సీక్రెట్స్ కూడా చెప్తాను నేను. అయితే లావణ్యతో మెయిన్ బ్రేకప్ ఎందుకు అయింది అంటే, మ్యారేజ్ అయిన తర్వాత కూడా నవీన్ చంద్ర ఉన్నాడు కదా హీరో, నవీన్ చంద్రతో ఒకరోజు కేరళ వెళ్ళింది అనమాట. కేరళలో మన స్వాతిరెడ్డి ఉంది కదా, యాక్ట్రెస్ స్వాతిరెడ్డి, వాళ్ళు ఉంటారనమాట కేరళలో. స్వాతిరెడ్డి వాళ్ళ ఓన్ హౌస్ అక్కడే. సో లావణ్య నవీన్ చంద్ర ఇద్దరు వెళ్ళి అక్కడికి కేరళ వెళ్ళి ఎంజాయ్ చేశారనమాట. సో అతనితో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇక అందరితో క్లోజ్ అయిపోయింది. నేను ఈ అంటే సరే నాకు కంఫర్ట్ అనిపించట్లేదు. అంటే మరి మీరు ఒక ఇంటర్వ్యూలో అన్నది విన్నాను ఏంటంటే, మన ప్రదీప్ మాచిరాజు లావణ్య త్రిపాఠి గారికి ఇద్దరికి ఒక అఫైర్ ఉంది అని చెప్పేసి అన్నాను. మరి యాక్చువల్గా నేను సుమన్ టీవీ వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ హైడ్ చేశాను, ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్తే ప్రదీప్ గారిని మళ్ళీ ఇంకొక పెద్ద ఇష్యూ అవుతుంది. ఆల్రెడీ నేను కేసు పెట్టింది ఒక ఇష్యూ మీద, జైలుకి వెళ్ళడానికి ఇష్యూ మీద కేసు పెట్టాను. అవును, లావణ్య త్రిపాఠికి ప్రదీప్కి ఉంది ఎఫ్ఐఆర్ ఉంది, సమ్ ఫిజికల్ ఎఫ్ఐఆర్ ఉంది. సో అది మళ్ళీ చెప్తే మళ్ళా ఈ ఆడియన్స్ అంటే నెగిటివ్గా తీసుకొని మళ్ళా సమ్ ఇష్యూ మళ్ళీ పెద్ద ఇష్యూ. మ్యాటర్స్ అన్ని, నేను ఒక కాస్టింగ్ డైరెక్టర్ని, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను డీజోడీలో వర్క్ చేశాను, నేను యాంకర్గా వర్క్ చేశాను. నాకు ప్రదీప్ గారు తెలుసు, సుధీర్ గారు తెలుసు, మన హేమంత్ తెలుసు, వర్షిణి, రష్మి, జడ్జెస్ ప్రియమణి, సదా, శేఖర్ మాస్టర్, వాళ్ళ మీరు ఎవరైతే పేర్లు చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆడియన్స్కి వాళ్ళందరు తెలుసు. కానీ మీకు వాళ్ళు తెలుసా ఆడియన్స్గా? ఆహా, ప్రదీప్ గారు కానీ తెలుసు. నేను ఎందుకు తెలియదు, నేను చెప్పాను, నేను చెప్తే చెప్పాను. వాళ్ళ సీక్రెట్స్ అని చెప్తున్నానంటే వాళ్ళు నాకు తెలిసినాయి కదా అర్థం. అంటే మీకు ఇష్టం వచ్చినట్టు చెప్తారా, లేకపోతే విత్ ప్రూఫ్ కానీ? విత్ ప్రూఫ్ ఉంది, నేను అదే చెప్తున్నా. నేను ప్రీవియస్గా సుమన్ టీవీలో కూడా చెప్పాను, మీకు ప్రూఫ్ కావాలంటే ఈటీవీ ఆఫీస్కి వెళ్ళండి, నా వీడియోస్ ఉంటాయి, డీజీలో యాంకరింగ్ చేసినవి ఉంటాయి, అలీతో సరదాగా ప్రోగ్రామ్లో ఇంటర్వ్యూ ఇచ్చినవి ఉంటాయి. అండ్ నేను ఇప్పుడు మీరు ప్రదీప్ గారు లావణ్య గారు ఏదైతే రిలేషన్షిప్ అంటున్నారో అది మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ అంటే నేను వెళ్ళి వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ వీడియో ఏం తీయను కదా. మరి మీరు ఊహించుకొని చెప్తున్నారా అని చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు కేసు వేసినా కోర్టుకి వెళ్ళినా అక్కడ మొత్తం కావాల్సింది ప్రూఫ్స్. మీరు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇంటర్వ్యూ వరకు నడుస్తుంది, కేసు వరకు నడవదు. అయితే నేను చెప్తానండి, ఒకసారి లావణ్యతో ప్రదీప్ గారు వెళ్ళినప్పుడు ఒకసారి రంగన్ రావు దొరికాడు. దొరికినప్పుడు లావణ్య ఉంది కారులో. సో అప్పుడు లావణ్యతో నాకు రిలేషన్షిప్ ఉంది అనమాట. నేను సిబిఐలో వర్క్ చేశాను. ఏం వర్క్? జూనియర్ ఇన్వెస్టిగేటర్ చేశాను సిబిఐలో. ఐడి కార్డు? ఐడి కార్డు ఉండేది, ఇప్పుడు లేదు. సిబిఐలో అడితే ఎవరైనా చెప్తారు. డిఐజి చంద్రశేఖర్ రావు పరిచయం నాకు. నేను చూపిస్తాను అక్కడ, మీకు ప్రూఫ్స్ కావాలంటే నేను సిబిఐలో వర్క్ చేసిన ప్రూఫ్స్ కావాలని చూపిస్తాను నేను. సో ఒకరోజు దొరికాడు అనమాట అలా ప్రదీప్. సో నా రికమెండేషన్ యూజ్ చేసి హెల్ప్ చేశాను ప్రదీప్కి, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్యూలో హెల్ప్ చేశాను. మీరే హెల్ప్ చేశారు? నేనే హెల్ప్ చేశాను. చెప్పేసి అంటున్నారు మరి. అదే చెప్తున్నా, ఇది ఎప్పుడు లావణ్యతో రిలేషన్షిప్ బాగున్నప్పుడు. ఓకే. ఆ తర్వాత నవీన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు ప్రదీప్ గారిని ఏ సిచ్యువేషన్లకి వెళ్ళి బయటికి తీసుకొచ్చిండ్రు? లావణ్యతో డ్రంక్ అండ్ డ్రైవ్ కదా. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మామూలుగా పార్టీకి వెళ్ళి వస్తున్నారు వాళ్ళు, పార్టీకి వెళ్ళేసి వస్తున్నారు, డ్రంక్ చేసి డ్రింక్ చేసి ఉన్నాడు ప్రదీప్ గారు. సో వాడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో దొరికాడు, అప్పుడు హెల్ప్ చేశాను నేను.
అదే మీకు తెలియదా లావణ్య త్రిపాఠి గారు వాళ్ళ ప్రదీప్ గారితో ఉంటున్నారని? మామూలుగా పార్టీకి వెళ్తున్నారని తెలుసు అంతే. పార్టీకి వెళ్ళి రిటర్న్ అవుతుంటే అప్పుడు దొరికాడు అనమాట. సో నేను సిబిఐ ఆఫీస్కి నేను లావణ్య ఇద్దరం వెళ్ళేసి డిఐజీ స్టేషన్కి వస్తుంది కదా, సిబిఐకి రాదు కదా. నాకు ఫోన్ చేశాడు అనమాట, నాకు ఫోన్ చేసి నేను వాళ్ళతో మాట్లాడాను, ట్రాఫిక్ వాళ్ళతో మాట్లాడితే సో అండ్ సో పర్సన్ అని చెప్పేసి చెప్పాను, వదిలేశారు. సో ఆ తర్వాత డిఐజీకి తెలుస్తుంది, డిఐజీకి వెళ్ళి కలిశాను నేను. నెక్స్ట్ డే లావణ్య వచ్చింది, నేను ఇద్దరం వెళ్ళి కలిసాము. సో ఇట్లా అప్పుడు నేను డిఐజీకి ఇంట్రొడ్యూస్ చేశాను. సో ఇట్లా నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేశాను, ఓకే అని చెప్పేసి అయిపోయింది ఆ ఇష్యూ, అందరితో క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత లావణ్య ఇక ఎప్పుడైతే నవీన్ చంద్రతో కేరళకి వెళ్ళిందో అప్పటి నుంచి అతనితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుందని చెప్పేసి తెలిసింది. సో ఆ తర్వాతనే నేను డివోర్స్ తీసుకున్నాను లావణ్యతో. ఓకే, ఇంకోటి ఇవన్నీ కూడా మీరు పాపులారిటీ కోసం చేస్తున్నారు అని చెప్పేసి టాక్, దాని మీద మీ అభిప్రాయం? మీరు పాపులారిటీ అంటున్నారు కదా, మీరు డైరెక్టర్ సుజీత్ని వెళ్ళి అడగండి, సాహో మూవీకి హీరో ఎవరు అని చెప్పేసి అడగండి. మీకు వీడియోస్ కావాలి అనుకుంటే మీరు వెళ్ళండి సుజీత్ ఆఫీస్కి, వెళ్ళండి సాహో మూవీ ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళి ఫోల్డర్ ఓపెన్ చేసి చూడండి. ఫస్ట్ షూటింగ్ చేసిన నాకు ఉంటాయి వీడియోస్, బైక్ చేసింగ్ సీన్. మరి మీరు అవన్నీ ప్రూఫ్స్ పెట్టుకొని మాట్లాడితే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది కదా మీ మాటలకు ఒక నమ్మకం. నేను డైరెక్టర్ సుజీత్ మీద ఏం కేసు పెట్టలేదు. అవును, మరి ఇస్తారు కదా, నేను చెప్తున్నా కదా. నాకు అతనికి ఇప్పుడు కేసు పడితే గొడవలు ఉంటుంది, గొడవలు ఉంటే ఇయ్యడానికి వెనకలు పోతారు. ఇప్పుడు మీరే అన్నారు ఇద్దరికి గొడవలు లేదు అని చెప్పేసి, సో ఇయ్యడానికి వెనకాలకి ఏం బోరు కదా. సో ఫోన్లో ఇప్పుడు నార్మల్గా అక్కడ ప్లే అయ్యేదే ఫోన్లో రికార్డ్ చేసుకొని ఎవరికైనా చూపించినా కూడా మీ మాటలకు ఒక అథెంటికేషన్ కానీ వాలిడిటీ కానీ ఉంటుంది. చూపిస్తూ అంటున్నాను కదా, మీకు ప్రూఫ్స్ కావాలంటే నాకు రండి, నా ఇంటికి రండి, నేను మిమ్మల్ని డైరెక్టర్ సుజీత్ ఆఫీస్కి వెళ్ళి చూపిస్తాను నేను. అది ఇంకో రోజు పెట్టుకుందాము, ఇప్పుడైతే జనరల్ గా పబ్లిక్ ఉన్న డౌట్స్ అనేవి క్లియర్ చేద్దాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ప్రదీప్ గారి మీద మీరు ఏదో కేసు వేస్తారు కదా, దేని గురించి? సో నాకు ప్రదీప్ 2014 నుంచి పరిచయం. సో నాకు ఎగ్జాక్ట్ ఇయర్ ఐడియా లేదు. 2015లో మన ప్రదీప్ జైలుకి వెళ్ళొచ్చాడని చెప్పేసి నాకు స్ట్రైక్ అయింది అనమాట. నేను యూట్యూబ్ లో చూస్తుంటే సాంగ్ వచ్చింది, వీడియో సాంగ్ చూశాను, వీడు హీరో చేస్తున్నాడు అని చెప్పేసి చూశాను. అని చెప్పేసి కాదు, చేయొద్దా చేయొద్దా అంటే నేను చెప్పాను ఆల్రెడీ. ఏమన్నా ఒక హీరోని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కండక్ట్ అనేది చూస్తారు కంపల్సరీ, అతని కండక్ట్ బాగుందా లేదా అని చెప్పి చూస్తారు. మనోడు చాలాసార్లు డ్రంగన్ డ్రైవ్లో దొరికాడు, చాలాసార్లు దొరికాడు. మీడియా వాళ్ళకు వచ్చింది, ఒకసారి మాత్రం వచ్చింది మీడియా వాళ్ళకి. అది కూడా కవర్ చేసింది ఎవరంటే TV5 రాఘవ కవర్ చేశాడు. నేను TV5 రాఘవ ఇచ్చాను న్యూస్, మొన్న ఇచ్చాను ఇస్తే నేనే బాస్ అతని న్యూస్ కవర్ చేసింది, TV5లో మొత్తం హల్చల్ చేసింది నేనే అని చెప్పేసి ఆ రిపోర్టర్ అన్నాడు నాకు. TV5లో రాఘవ అని రిపోర్టర్ ఉంటాడు, అతనే అతని డ్రంగ్ అండ్ డ్రైవ్ వీడియో తీసి పెట్టాడు. సో ఆ మీడియా వాళ్ళు కవర్ చేయడంతో ఆ ఇష్యూ అనేది జనాలకు వెళ్ళింది అనమాట. డ్రంగ్ అండ్ డ్రైవ్లో దొరికాడు, ఆ తర్వాత కౌన్సిలింగ్ తీసుకున్నాడని అప్పుడు మీడియా జనాలకు తెలిసింది. అప్పటి వరకు తెలియదు, దొరికాడు అప్పటి వరకు 2-3 సార్లు దొరికాడు. సో ఏదో మరి ఒక అమ్మాయి ఇష్యూలో తెలియదు, మరి డ్రంగ్ అండ్ డ్రైవ్ ఇష్యూలో తెలియదు, ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చాడు. అంటే ఇప్పుడు జైలుకి వెళ్ళేసి వస్తే హీరోగా చేయొద్దు అని రూల్స్ ఏం లేవు కదా? రూల్స్ ఏం లేవు అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. మీరు వెళ్ళి అడగండి ప్రెసిడెంట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఇప్పుడు ప్రెసిడెంట్ డాక్టర్ నరేష్ వికే ఉన్నారు, మీరు వెళ్ళి అడగండి. ఒక పర్సన్ జైలుకి వెళ్తే అతను హీరోగా చేయొచ్చా లేదా అని అడగండి, చేయకూడదనే చెప్తాడు. అంటే ఇప్పుడు జైలుకి వెళ్ళి కూడా టెంపరీ బెయిల్ తీసుకొని వచ్చి, బెయిల్ మీద వెళ్ళలేదు డైరెక్ట్ జైలుకి వెళ్ళాడు. బెయిల్ మీద వెళ్తే రిమాండ్ అంటారు, అది రిమాండ్లో. ఇప్పుడు సపోజ్ నేను ఒక పర్సన్ గురించి చెప్తాను, ఒక సెలబ్రిటీ గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అతను రిమాండ్లో 1.5 ఇయర్ ఉన్నాడు జైల్లో. అది జైలుకి వెళ్ళినట్టు కాదు, అది జస్ట్ రిమాండ్ మాత్రమే, అది జైలుకి వెళ్ళినట్టు కౌంట్ కాదు. ఎందుకంటే అతని కేసు ఇంకా ఉంది, కోర్టులో ఇంకా నడుస్తుంది. సో అతను కండక్ట్ అనేది బాగుంది, ఇంకా ప్రూవ్ అవ్వలేదు అతను చేసిన మిస్టేక్. ఏదైతే అతని మీద అక్రమాస్తులు ఉన్నాయని చెప్పేసి కేసు పెట్టారో ఇంకా ప్రూవ్ అవ్వలేదు అవి కేసెస్. ప్రూవ్ చేసినప్పుడు అతను జైలుకి వెళ్తే అప్పుడు జైలుకి వెళ్ళినట్టు కన్సిడర్ చేస్తారు. సో ఇప్పుడు ప్రదీప్ అది కన్ఫర్మ్ అయిపోయింది, మనం డ్రంక్ అండ్ డ్రైవ్లోనో సమ్ ఏదో ఇష్యూలో. ఎన్ని డేస్ పోయాను? 2 డేస్ వెళ్ళాడు. 2 డేస్ జైల్ శిక్ష ఉంటుందా? 2 డేస్ ఉంటుంది. ఉంటుందా? 2 డేస్ ఉంటుంది, 1 డే కూడా ఉంటుంది, హాఫ్ డే కూడా ఇస్తారు కొన్ని కొన్ని చిన్న చిన్న
అఫెన్సెస్కి ఇస్తారు. మరి ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా జైలుకి వెళ్ళింది కదా. సల్మాన్ ఖాన్ జైలుకి వెళ్ళాడని చెప్పేసి అంటున్నారు. అతను యాక్చువల్గా రిమాండ్ అనుకుంటా నాకు తెలిసి. రిమాండ్. సో నాకు కొంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ కాల్ చేశారు. కాల్ చేసి నీకు మహేష్ బాబు కాంపిటీషన్ వచ్చాడా అని చెప్పేసి వన్ మూవీకి అడిగారు. అడిగితే నేను చెప్పాను, అవునండి నా కాంపిటీషన్ వచ్చాడు. నేను షూటింగ్ చేసుకుంటుంటే నేను ఒక డైరెక్టర్తో సినిమా షూటింగ్ చేస్తుంటే మధ్యలో వాడు ఎందుకు కాల్ చేశాడు నా డైరెక్టర్కి అని చెప్పేసి అడిగాను. మీరు అడగండి, మహేష్ బాబుని అడగండి, ఫోన్ చేసి అడగండి, లేకపోతే డైరెక్ట్ కలిసి అడగండి. నేను సినిమా షూటింగ్ చేస్తున్నాను డైరెక్టర్ సుకుమార్తో, మధ్యలో వాడు ఎందుకు కాల్ చేశాడు డైరెక్టర్కి అడగండి, చెప్తాడు. మహేష్ బాబు డైరెక్టర్ సుకుమార్ కాల్ చేసి ప్రెషర్ పెట్టించాడు నేను మూవీ చేస్తానని. ఆ ప్రూఫ్ ఉంది, మహేష్ బాబు ఒప్పుకుంటాడు, డైరెక్టర్ సుకుమార్ కూడా ఒప్పుకుంటాడు. అది ఒప్పుకుంటా. సో నేను చెప్పాను ఫ్యాన్స్ కి, చెప్పాను మహేష్ బాబు ఫ్యాన్స్ కి చెప్పాను. సో మరి మహేష్ బాబుకి ఆల్రెడీ ఫేమ్ ఉంది, మురారి అవన్నీ తీశాడు ఇంతకు ముందు, పోకి బ్లాక్ బస్టర్ ఉంది, దూకుడు ఉంది మూవీ, ఇవన్నీ ఉన్నాయి, మరి అతనికి ఆఫర్స్ రావట్లేదా అని చెప్పేసి అడిగారు. అతనికి ఆఫర్స్ వస్తున్నాయా రాలేదా అనేది నాకనవసరం. మహేష్ బాబు మూవీస్ చేసుకుంటే ఏంది, బంద్ చేసి ఇంట్లో కూర్చుంటే నాకేంటి, నేను మూవీ చేస్తున్నాను ఒకటి. మధ్యలో గెలిగాడు డైరెక్టర్ ని, ప్రెషర్ పెట్టించాడు. కాదు, మీరు అగ్రిమెంట్ లేకుండా, మీకు లా గురించి ఇంత తెలుసు, అగ్రిమెంట్ లేకుండా మీరు ఎట్లా ప్రొసీడ్ అవుతారు? ఒకవేళ ప్రొసీడ్ అయినా కూడా మీరు లీగల్గా వేరే అన్ని కేసులు వేసినప్పుడు దీనికి ఎందుకు వేస్తారు? మీరు అగ్రిమెంట్ అంటున్నారు కదా, మీరు వన్ మూవీ ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళి చూడండి, మహేష్ బాబు అగ్రిమెంట్ సైన్ చేశాడో చూడండి. అగ్రిమెంట్ సైన్ ఏమీ ఉండదు. వాళ్ళ ఇప్పుడు వాళ్ళకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీకు స్టార్టింగ్ నుంచి ప్రాబ్లమ్లు ఫేస్ చేసుకుంటూ వస్తుంది కదా. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఎవరికన్నా కూడా ఏదైనా ప్రాబ్లం అయితే నెక్స్ట్ అప్రమత్తంగా ఉండి అట్లాంటి ప్రాబ్లం కంటిన్యూ కాకుండా చూస్తారు. మీరు దగ్గర దగ్గర 6 or 7 మూవీస్ మీ చేతిలోకి వెళ్ళి మిస్ అయ్యి పెద్ద పెద్ద హీరోల చేతిలోకి వెళ్ళిపోయింది. సో మీరు ఫస్ట్ టైం అట్లా అయినప్పుడు సెకండ్ టైం జాగ్రత్తగా ఉండి ఎందుకు చేసుకోలేదు? అయితే అగ్రిమెంట్ ఎందుకు సైన్ చేయలేదు అంటే అగ్రిమెంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి. అగ్రిమెంట్ సైన్ చేసామనుకో, మనం ఏదైనా ఒక్క రూల్ కానీ మనది మిస్ అయిందనుకో, వాళ్ళు కేసు పెట్టారనుకో మూవీ ప్రొడక్షన్ వాళ్ళు, మనకు లాస్ వచ్చేస్తుంది. నాకు పర్సనల్గా లాస్ వస్తుంది. ఇప్పుడు టోటల్ లాస్ కదా మీకు, అవి ఫాలో అయితే మీకు మూవీ అని ఉంటుంది. ఇప్పుడు అయితే మొత్తం మూవీ లేకుండా అయిపోయింది కదా, మూవీలో ఆఫర్స్ డిలీటెడ్ సీన్ అయిపోయింది కదా. ఒకటి చెప్తాను నేను, నాకు మూవీస్ కొన్ని మిస్ అయ్యాయి. డైరెక్టర్ సుకుమార్తో మూవీ మిస్ అయింది, మన బల్బు డైరెక్టర్తో మూవీ మిస్ అయింది, ఆ తర్వాత ఇదేంటిది సాహో డైరెక్టర్ సుజిత్తో కూడా మా మూవీ రీసెంట్గా మిస్ అయింది, నానక్ ప్రేమతో చేశాను షూటింగ్, దానికి నాకు రెమ్యునరేషన్ ఇచ్చాడు డైరెక్టర్ సుకుమార్, నాకు రెమ్యునరేషన్ ఇచ్చాడు నేను చేసిన రోజుల వరకు. సో నేను అతని మీద ఏం కేసు పెట్టలేదు తర్వాత. ఓకే, అయితే ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ఫాస్ట్ ఫాస్ట్ క్వశ్చన్స్ అడుగుతాను, దానికి మీరు ఫాస్ట్ ఫాస్ట్గా ఆన్సర్ చేసేయండి, ఇన్ డీటెయిల్ అవసరం లేదు. ఏంటంటే కరోనా ఎవరి వల్ల వచ్చింది? కరోనా ఎవరి వల్ల వచ్చింది అంటే అది చైనా నుండి వచ్చిందని చెప్పేసి మీడియా వాళ్ళు అందరు చెప్తున్నారు. వాళ్ళు మామూలుగా ఈ ఎలుకలు ఉన్నాయి పీతలు, సమ్ ఫిష్, అవన్నీ అవి వాళ్ళు కర్రీ వండుకోకుండా డైరెక్ట్ వాటినే తినడం వల్ల ఆ కరోనా అటాక్ అయిందని చెప్పేసి వాళ్ళే అంటున్నారు సైంటిస్టులు. సో చైనా నుంచి అది స్ప్రెడ్ అయిపోయింది వైరస్, ఇండియాలో కూడా కొంతమంది వచ్చింది వైరస్. అది కొందరు మీకు మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? రమ్మనండి, వాళ్ళని డాక్టర్ని తీసుకొని రమ్మనండి, నేను 100% హెల్తీగా ఉన్నాను ప్రూవ్ చేస్తాను. అయితే మీరు జబర్దస్త్లో జడ్జా, ఆర్టిస్టా, లేకపోతే అసలు మీరు? నేను ఫస్ట్ జబర్దస్త్లో జడ్జిగా చేశాను, ఒక 2 episodes చేశాను, రోజాతో చేశాను 2 episodes, ఆ తర్వాత యాంకరింగ్ చేశాను 2 episodes జబర్దస్త్లో. జడ్జి నుంచి డైరెక్ట్ యాంకరింగ్కి వస్తారా? నేను సినిమా ఫీల్డ్లో వర్క్ చేస్తాను అంటే ఇక మనం యాంకర్ చేయాలా జడ్జిగా చేయాలా అని ఏం లేదు. మళ్ళీ అప్పుడు మీరు అన్నట్టు మరి పిచ్చి క్యారెక్టర్ అయినా కూడా ఎందుకు చేయలేదు? అంటే అది ఏదైతే కూడా చేయాలి, ఏదైనా క్యారెక్టర్ చేయాలి కరెక్టే. మరి ఏంటంటే ఫస్ట్ మూవీనే ఒక పిచ్చోడి క్యారెక్టర్ చేస్తే జనాలకి నెగిటివ్గా వెళ్తుందనే ఉద్దేశంతో నేను చేయలేదు. నేను ఫస్ట్ హీరో ఇవ్వండి నేను చేస్తాను అని చెప్పాను నేను డైరెక్టర్కి. ఫస్ట్ హీరో రాహుల్ని తీసేసి నన్ను పెట్టాను నేను చేస్తాను అని చెప్పాను. రాహుల్ని ఫస్ట్ సెలెక్ట్ చేశాడు అతను. ఓకే, సో అతను తీయడానికి కుదరదు మేడం. ఓకే, పొలిటికల్గా మీకు ఏ విధంగా సపోర్ట్ ఉంది? పొలిటికల్గా నాకు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు మినిస్టర్స్. సో నేను ఏదైనా ఎమర్జెన్సీ ఏమైనా అయితే వాళ్ళతో రికమెండేషన్ చేపిస్తాను. అంటే మీరు డైరెక్ట్ ఆఫీస్? టీఆర్ఎస్ మినిస్టర్ హరీష్ రావు పరిచయం నాకు, మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ అనమాట. మామయ్య పేరు వేణు, గుగ్గిల్ల వేణు అని సిద్దిపేటలో ఉంటారు.
సో మా మామయ్యనే నాకు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉండేవారు, ఇట్లా రికమెండ్ చేయించేవారు. సో ఈటీవీలో ప్రసాద్ రావు ప్రోగ్రామ్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తుంటాడు. ఈటీవీ మన డీ జోడి అయితే ఉందో వేరే ప్రోగ్రామ్స్ జబర్దస్త్ కానీ, సో అలా నన్ను రికమెండ్ చేసేవాడు. సో జబర్దస్త్కి రికమెండ్ చేసింది మా మామయ్యనే రికమెండ్ చేశాడు. జడ్జిగా 2 ఎపిసోడ్స్ చేశాను, ఆ తర్వాత యాంకర్గా చేశాను, ఆ తర్వాత హీరోయిన్ మీనాతో కూడా కొన్ని చేశాను నేను. హీరోయిన్ మీనా కూడా వచ్చింది కొన్ని రోజులు. ఓకే, మీరు మీనా అలీ చేసిన, నేను మీనా కూడా చేశాం, హీరోయిన్ మీనా అంటే ఎక్కువ చేయలేదు, ఒక 2 ఎపిసోడ్స్ ఏమో చేశాను అంతే. ఓకే, మీరు మీరు ఒక జోకర్ అనే వాళ్ళకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఫాల్స్, ఇట్స్ రాంగ్, ఇట్స్ రాంగ్. ఓకే, మీది ఒక లాస్ట్ స్టేజ్ ఆఫ్ హెలోజినేషన్ అంటున్నారు, మీది ఒక లాస్ట్ స్టేజ్ ఆఫ్ హెలోజినేషన్ అంటున్నారు. రండి, నేను ప్రూఫ్ చూపిస్తాను కదా మీకు ఇప్పుడు. అంటే ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తాను నేను, ఇప్పుడు ఇక్కడ ఆన్ ద స్పాట్ చూపిస్తాను ప్రూఫ్. ఎలా? నా బ్యాగ్లో ఉంది ప్రూఫ్. ఏం ప్రూఫ్ ఉంది? డాక్యుమెంట్ ప్రూఫ్. డైరెక్టర్ సుకుమార్ మెసేజ్ చేశాడు నాకు. ఏమని? నేను చెప్పాను కదా మహేష్ బాబు కాల్ చేసి ప్రెజర్ పెట్టించాడు అని చెప్పేసి. సో నాకు మెసేజ్ చేశాడు, ఐఎమ్ సుకుమార్ అని చెప్పేసి మెసేజ్ చేశాడు. ఒరిజినల్ నంబరా ఫేక్ నంబరా అవన్నీ కూడా మీరు ప్రూఫ్ చేయాలి. కాల్ చేయండి, నాకు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా మెసేజ్ చేశాడు. మీ బ్యాగ్లో ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తా, ఫోన్ ఇవ్వండి చూపిస్తా నేను. సుకుమార్ పిఏ చూపించాను, కెమెరా చూపిస్తున్నాను సార్. నేను డైరెక్టర్ సుకుమార్ గారి పిఏని మాట్లాడుతున్నాను సార్, ఒకసారి కాల్ లిఫ్ట్ చేయండి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయండి, మాట్లాడాలి అన్నాడు. దేని గురించి? సో నేను ఇదే ఇష్యూ గురించి. సో నేను కాల్ చేశాను, కాల్ చేస్తే మీటింగ్లో ఉన్నాను, ఒక 10 మినిట్స్ తర్వాత నేను కాల్ చేస్తాను అని చెప్పేసి అది అన్నాడు. సుకుమార్ మళ్ళీ కాల్ చేయండి, ఇక్కడ లైవ్లోనే. లైవ్లో కాల్ చేయమంటారా? ఎందుకు అనుకుతున్నారు? చేస్తాను, ఏమున్నది స్పీకర్ పెట్టి, టెన్షన్ ఏం లేదు. ఓకే, అయిపోయే లోపల మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము. సుకుమార్ చేసిన కూడా మేము సుకుమార్ చేసిన మెసేజ్ చూపిస్తాను. పిఏ చేశారు, సుకుమార్ గారు కూడా చేశారా? చూడండి, ఏమన్నారు? సుకుమార్ మెసేజ్ చేశాడు, ప్లీజ్ కాల్ మీ వన్స్, ఐఎమ్ సుకుమార్, నా ఇజ్జత్ ఇయ్యకు, తప్పు అని ఒప్పుకుంటా అని చెప్పేసి మెసేజ్ పెట్టాడు. నేను అడ్రస్ ఇవ్వండి వస్తా అని చెప్పేసి పెట్టాను రిప్లై. కాల్ కాల్స్ వస్తున్నాడు, ఫ్యాన్స్ కాల్ చేస్తున్నారు. ఒకసారి ఒకటి లిఫ్ట్ చేసి మాట్లాడండి. ఓకే, హలో, అవును, ఎవరండి? ఎక్కడ మీది? హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు? ఎల్బీనగర్. ఇంటర్వ్యూ చూసారా? బాగుందా? నేను అది నిజం కాబట్టే కదా అంత ఎమోషనల్గా చెప్పాను ఇంటర్వ్యూ. నేను ఆల్మోస్ట్ వాళ్ళకి 45 మినిట్స్ ఇంటర్వ్యూ ఇచ్చాను సుమన్ టీవీ వాళ్ళకి. ఏం పేరు మీ పేరు? మీ పేరు? కృష్ణ. ఓకే, ధర్నాలు అవన్నీ వద్దులే కానీ ఒకసారి నేను మాట్లాడొచ్చా? హలో, హలో, నా పేరు ప్రదీప్ అండి, యూఎస్టీవీ యాంకర్ని. సో ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నారు మీ సెలబ్రిటీ. ఓకే ఓకే. సో మీరు సార్ చెప్పేవన్నీ నమ్ముతున్నారా? అవునండి. ఓకే, మైక్ దగ్గర పెట్టండి, ఇప్పుడు నేను మాట్లాడేది. మైక్ దగ్గరలోనే ఉందండి. ఇప్పుడు ఇది ఖచ్చితంగా మీరు పోస్ట్ చేస్తారు కదండి? డెఫినెట్గా అండి, ఇప్పుడు ఆన్ లైవ్లో కాల్ నడుస్తుంది, రికార్డ్ అవుతుంది కూడా. యువర్స్ టీవీ, వైఓయూఆర్ఎస్ టీవీ. ఓకే ఓకే అన్న, యువర్స్ టీవీ.
ఉన్నాడు. అదే మీరు అంటున్నారు కదా ఫ్యాన్ అని చెప్పేసి, అదే ఫ్యాన్స్ కాల్ చేస్తున్నారు అని చెప్పేసి అప్పటి నుంచి ఫీల్ అవుతున్నాడు. 200 కాల్ 300 కాల్ వచ్చింది అని చెప్పేసి మరి అది తెలియాలి కదా. అంటే మనం రవితేజ ఫ్యాన్. ఓకే నైస్. ఆయన బల్బు వదులుకున్నాడంట, రవితేజ బెదిరించాడంట మరి ఏ పార్టీ బెదిరించాడో సార్ ఇస్తాడో అని. అదే ఇంటర్వ్యూలో చెప్పిండు కదా. అదే అదే బొక్కలు చూర చూర చేస్తారంట అని చెప్పు. బొక్కలు చూర చూర చేస్తారంట. రమ్మన్ రమ్మంటున్నారు. రవితేజ తీసుకున్నాము బయట బాగా ఊపిపోయాడు అప్పుడు. రవితేజని తీసుకొని రమ్మంటున్నారు. అవును డెఫినెట్ గా. అతని అడ్రస్ అడుగు. నీ నంబర్ అడుగుతున్నాను బ్రో. అడ్రస్ అడ్రస్ నేను వస్తాను. ఎల్బి నగర్ అంట. వస్తాడంట. హౌస్ నంబర్ అది మీరు మెసేజ్ చేసి మాట్లాడండి. ఓకేనా. నాకు అదే నేను మూవీ వదులుకున్నాను అని చెప్పేసి నాకు రవితేజ ఫ్యాన్స్ కాల్ చేస్తున్నారు, మైజో ఫ్యాన్స్ కాల్ చేస్తున్నారు. మీరు మూవీ వదులుకున్నందుకు ప్రూఫ్స్ మీ దగ్గర లేవు. సో ఇప్పుడు వీళ్ళు ఇట్లా కాల్ చేయడానికి కూడా కారణం ఏంటంటే మీరు ప్రూఫ్స్ పెడితే ఎవరు కూడా మీకే సపోర్ట్ ఇస్తారు. అదే చెప్తున్నారు. ప్రూఫ్స్ లేకుండా మాట్లాడుతున్నందుకు మీరు మూవీకి ట్రై చేసి మీకు ఆఫర్లు దొరకకపోతే మీ ఏంది ఎబిలిటీ అనేది కరెక్ట్ లేదు అని చెప్పేసి కొందరు అభిప్రాయం. మరి ఇది చూడండి, నేను సుమంటి వాళ్ళకు నెంబర్ ఇచ్చాను, వాట్సాప్లో ఎన్ని మెసేజెస్ వచ్చాయి చూడండి. అది ఇంటర్వ్యూ త్రూ వచ్చింది కానీ మీ దగ్గర ప్రూఫ్ త్రూ కాదు కదా. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇది పోస్ట్ అయినా కూడా మీకు వస్తుంది ఆఫర్స్ కానీ, ఏదైనా కాల్స్ కానీ ఏదైనా కూడా వస్తుంది. కానీ మీ దగ్గర అథెంటికేషన్ అనేది ఏదైనా ఉండాలి. డైరెక్టర్ మెసేజ్ పెట్టాడు, చూపిస్తాను. ఒక ప్రొడ్యూసర్ మెసేజ్ పెట్టాడు. ఇంటర్వ్యూ చూసి సౌమిత్ర కుమార్ కాస్టింగ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ చూడండి, అతను మెసేజ్ చేశాను నాకు, హ్యావ్ గాట్ ఎ డీల్ టు టాక్, పిక్ ద ఫోన్ యాజ్ ఎర్లీ యాజ్ ఐ కాల్ ఆర్ ఎల్స్ ఐ ఫైండ్ ఇట్ యాజ్ రిజెక్షన్. యాక్చువల్గా చాలా కాల్స్ వస్తున్నాయి, నేను లిఫ్ట్ చేయట్లేదు, సో కాల్ పిక్ చేయండి అని చెప్పేసి మెసేజ్ పెట్టాడు. మరి మీరు కాల్ చేశారు చూడండి. మెసేజ్ పెట్టాను నేను, నైట్ కాల్ చేశాడు. నైట్ మెసేజ్ నేను చూశాను. మెసేజ్ నైట్ చూసి ఐ విల్ టాక్ టు టుమారో అని చెప్పేసి మెసేజ్ పెట్టాను నేను. ఓకే. సో అతను రిప్లై ఇచ్చాను నాకు, అప్ టు యూ, ఐ మే నాట్ బి ఇంట్రెస్టెడ్, ఐ వాంట్ టు టాక్ బిజినెస్, ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఆన్ యూ అండ్ వాంటింగ్ టు ఎర్న్ సమ్ మనీ బ్యాక్. అంటే అతను ప్రొడ్యూసర్, నన్ను హీరోగా పెట్టి సినిమా తీయడానికి రెడీగా ఉన్నాడు, ఎంతంటే అంత పెడతా అంటున్నాడు. మరి మీరు కాల్ చేసి మాట్లాడారా? నేను మాట్లాడతాను తర్వాత. ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. ఇప్పుడు వద్దులే, ఇప్పుడు వద్దులే, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కదా. అంటే మన వీళ్ళు కూడా ఇప్పుడు మిమ్మల్ని ఏంది నిజంగా ఆఫర్లు ఇద్దామనా, లేకపోతే వీళ్ళ ఫ్యాన్స్ కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేద్దామా? అబద్ధాలు అయితే నేను చెప్తాను. నాకు ఇంకోటి కూడా వచ్చింది చూడండి, ఇది చూడండి, కాల్ మీ సార్, ఐఎమ్ యాంకర్ సురేష్ రెడ్డి. నాకు చాలా యూట్యూబ్ ఛానల్స్ మెసేజ్ వస్తున్నాయి ఇంటర్వ్యూ అని. నేను ఇంకోటి చూపిస్తాను. నేను ఆల్రెడీ సుమన్ టీవీ వాళ్ళకి ఇచ్చాను, నాకు ఇంకో మెసేజ్ పెట్టారు వాళ్ళు, ఇంకో ఇంటర్వ్యూ కావాలని చెప్పేసి. నేను చెప్పేవి అబద్ధాలు అయితే వాళ్ళు ఇంటర్వ్యూ ఎందుకు తీసుకుంటారు? ఇది చూడండి, ఇంటర్వ్యూ అనేది మీరు ప్రూఫ్స్ చూపిస్తారా లేదా అదర్ ఇంటర్వ్యూ. వీఆర్ లుకింగ్ ఫర్ అదర్ ఇంటర్వ్యూ. నేను రిప్లై ఇచ్చాను, ఓకే కమాన్ ట్యూస్డే, ఈరోజు మీకు అపాయింట్మెంట్ ఇచ్చాను నేను, ఓకేనా, కమాండ్ ట్యూస్డే అని రిప్లై ఇచ్చాను. ఓకే. నాకు యాంకర్ మంజు కూడా మెసేజ్ పెట్టింది, ఒకసారి కాల్ చేయండి సార్ అని చెప్పేసి మళ్ళీ ఇంటర్వ్యూ కోసం. ఓకే. సో నేను చెప్పేవి అబద్ధాలు అయితే ఈ యూట్యూబ్ ఛానల్స్ అయినా సరే వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ గురించి మీ వీడియోస్ చూస్తున్నాను అనుకోవచ్చు కదా. ఓన్లీ మీరు నిజం చెప్పారు ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారు కదా. సో ఇప్పుడు అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది ప్రదీప్ది. TV5లో పబ్లిష్ అయింది, సాక్షి టీవీలో పబ్లిష్ అయింది, మన NTV పబ్లిష్ అయింది, అవన్నీ చెత్త ఛానల్సా మీకు? వాళ్ళకు అవసరం లేదు. TV5 ఇవన్నీ టాప్ ఛానల్స్ అవి. దాంట్లోనే ఇంటర్వ్యూ ఇచ్చాను నేను. దాని తర్వాత నేను మన పేపర్స్లలో కూడా పబ్లిష్ అయింది, వార్తల్లో వచ్చింది, ఆంధ్ర జ్యోతిలో ఇందులో వచ్చింది, నమస్తే తెలంగాణలో వచ్చింది. ఇంతమంది మీడియా వాళ్ళు సేమ్ అడగలేదా? మరి నేను వాళ్ళకి కంప్లైంట్ చూపించాను కదా. కంప్లైంట్ ఒక పోలీస్ అతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకున్నాడంటే అది ప్రూఫ్ సరిపోదా కంప్లైంట్కి?
ఓకే చూడండి, ఇంకా కాల్స్ చేస్తూనే ఉన్నారు. నా మరి వీళ్ళు నా ఇంటర్వ్యూకి వచ్చి కాల్ చేస్తున్నారు కరెక్టే, మరి వీళ్ళు ఎవరు ఫ్యాన్సో తెలియదు. మైజో ఫ్యాన్సా, జూనియర్ ఇండియా ఫ్యాన్సా, లేపి మాట్లాడారు. ఇంకో కాల్ ఆన్సర్ చేస్తున్నా. ఓకే ఓకే. హలో హలో, ఎవరండి? సునిషిత్. సునిషిత్, మీరు ఎక్కడి నుంచి? ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి మీరు? వైజాగ్. ఓకే, నిన్న నాకు ఒక కాల్ వచ్చిందండి వైజాగ్ నుంచి. ఒక డైరెక్టర్ కాల్ చేశాడు. ఛాన్సెస్ కావాలా మీకు? ఛాన్సెస్ కావాలా? ఓకే ఓకే, ఛాన్స్ ఉంటే పక్కా మీకు ఇంటిమేట్ చేస్తాను. నేను చెప్తానండి, మూవీ ప్లానింగ్లో ఉంది. మూవీ ఓకే అవగానే మీకు ఇంటిమేట్ చేస్తాను. ఓకే ఓకే. ఇంటర్వ్యూ చూసావా నాది? ఇంటర్వ్యూ చూసారా నాది? బాగుందా? ఓకే, స్టోరీ ఎట్లా? కాన్ఫిడెన్షియల్గానే ఉంటుందండి. స్టోరీ మీరు చెప్పమనే చెప్పాను నేను ఎవరికి. ఓకే, ఇండస్ట్రీలో చాలామంది ఎదగాలనే చూస్తారు. సో నేను క్యారెక్టర్ ఉంటే రోల్ ఉంటే పక్కా ఇస్తాను. మాట్లాడచ్చు, రోల్ ఉంటే పక్కా ఇస్తాను మీకు. ఓకే. హలో 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 బ్రో, మేము యూఎస్టీవీ నుంచి మాట్లాడుతున్నాము. సార్ మనంబడిన ఇంటర్వ్యూలో ఉన్నారు. మీరు మీ పేరేంటి? నవీనా? అంటే సార్ ఫ్యానా మీరు? సార్ ఫ్యానా? అదే డైరెక్ట్ చెప్తుర్రా ఇండైరెక్ట్ చెప్తుర్రా, కొంచెం క్లారిటీతో చెప్పండి. డైరెక్ట్ చెప్తున్నారా, కొంచెం ఇండైరెక్ట్గా చెప్తున్నారా, క్లారిటీతో చెప్పండి. ఓకే ఓకే, అంటే ఏ విధంగా ఫ్యానా? ఓకే ఓకే, అంటే సార్ యాక్టింగ్ నచ్చిందా, పర్ఫార్మెన్స్ నచ్చిందా, లేకపోతే ఇంటర్వ్యూ నచ్చిందా సార్? ఏం నచ్చింది? అంటే సార్ చెప్పేవన్నీ నిజాలని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? అంటే కొందరు ఏమంటున్నారు అంటే పాపులారిటీ కోసం ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మీ ఒపీనియన్? ఓకే ఓకే, థ్యాంక్ యూ. అన్ని దీని మీదనే ఉంటది. ఓకే థ్యాంక్ యూ. ఓకే ఓకే, సార్ తో కాంటాక్ట్ ఉండండి. సార్ కూడా సార్ లాగా తీసుకెళ్తాడు మిమ్మల్ని. అది మీరు తర్వాత మెసేజ్ చేయండి, ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నాము, తర్వాత మాట్లాడతారు. రైట్. థ్యాంక్ యూ. మీకు ఒక రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నమాట. నేను ఇదివరకు జీ తెలుగులో కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను ఒకటి. ఓకే, జీ తెలుగులో ఇచ్చేసి చెప్పాను. మనం ఏంటంటే ఇప్పుడు ఇంటర్వ్యూ క్లోజ్ చేసేద్దాము. సో మిమ్మల్ని ఫైనల్గా ఫర్గటెన్ స్టార్ అనాలా, డిలీటెడ్ స్టార్ అనాలా, ఏ స్టార్ అనుకుంటున్నారు? అయితే ఏమైందంటే అసలు ఇష్యూ ఇట్లే ఇండస్ట్రీలో కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు తొక్కేలా అని చూశారు నన్ను. నేను జూనియర్ ఎన్టీఆర్ మేడం మీద కూడా కేసు పెట్టి ఉన్నాయి బంజారా హిల్స్ స్టేషన్లో. మీరు బంజారా హిల్స్ స్టేషన్కి వెళ్ళండి, వెళ్ళి సునిషిత్ ఎవరెవరి మీద కంప్లైంట్స్ పెట్టాడో అన్నీ తీసి చూడండి కంప్లైంట్స్. నేను జూనియర్ ఎన్టీఆర్ మీద పెట్టాను, రవితేజ మీద పెట్టాను. అండ్ మీకు ఒక జోక్ చెప్తాను, మహేష్ బాబు నా మీద కేసు పెట్టాడు ఒకటి తెలుసా, మీరు వెళ్ళి చూడండి. హీరో మహేష్ బాబు నా మీద కేసు పెట్టాడు, ఆ ఎఫ్ఐఆర్ చూడండి మీరు, తెలుస్తుంది. ఏమని పెట్టారు? ఒక ఇష్యూ మీద, ఒక మూవీ ఇష్యూ మీద పెట్టాడు. నేను అది ఫాల్స్ అని ప్రూవ్ చేశాను. ప్రూవ్ కూడా అతను ఒకటి రేజ్ చేశాడు అనమాట, ఒక డౌట్. ఆ డౌట్ మీద కంప్లైంట్ పెట్టాడు, అది ఫాల్స్ అని చెప్పేసి ప్రూవ్ చేశాను నేను. మీరే విన్నాను. ప్రజెంట్ ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి. విశ్వక్ సేన్ కొత్త హీరో, అతను మొన్న హిట్ మూవీ చేశాడు. హిట్ మూవీ పోస్టర్స్ మామూలుగా వాల్స్కి పేస్ట్ చేస్తే మరి యాంటీ ఫ్యాన్స్ ఉంటారు, ఏ హీరోకైనా యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. మరి విశ్వక్ సేన్కి విజయదేవరకొండకు పడటం లేదు అని చెప్పేసి నేను చూసా ఒక వీడియో యూట్యూబ్లో. సో మేబీ విజయదేవరకొండ ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు, అతని పోస్టర్స్ అన్నీ చింపి పడేశారంట.
అతనికి పబ్లిసిటీ రాకుండా అతనికి మూవీ ప్రమోషన్స్ కాకుండా చేస్తున్నారు కదా, అది అది అనేది అది చట్ట వ్యతిరేకమే కదా అది మూవీ పోస్టర్స్ నింపడం అని చెప్పేసి. సో విశ్వక్ సేన్ది చూశాను నేను వీడియో పెట్టాడు యూట్యూబ్లో, అరే నా పోస్టర్స్ చింపేస్తారా మీ అంత తెలుస్తా అని చెప్పేసి పెట్టాడు. సో అది నిజమే కదా, పోస్టర్స్ చింపారనేది ప్రూఫ్ ఉంది, అతను వీడియో పెట్టింది ప్రూఫ్ ఉంది. మరి అట్లా కొత్త హీరోలని ఎదగకుండా చేస్తున్నారు ఆల్రెడీ ఫేమ్ వచ్చిన హీరోస్, రవితేజ కానివ్వండి, వీళ్ళు హీరో శ్రీకాంత్ కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, విజయ్ దేవరకొండ కానివ్వండి ఇట్లా. సో నేను ఇంకొకటి చెప్తాను, ఇంకొక హీరో గురించి చెప్తాను, విజయ్ దేవరకొండ గురించి చెప్తాను. నేను గీతా ఆర్ట్స్లో రైటర్గా వర్క్ చేశాను, చాలా మూవీస్కి స్టోరీస్ ఇచ్చాను. అల్లు అరవింద్ ఒక రోజు నాతో అన్నాడు అనమాట, కార్లో వెళ్తుండే అన్నాడు, నెక్స్ట్ తీసే మూవీకి నువ్వే హీరో అని చెప్పేసి అన్నాడు. అప్పుడు గీతా ఆర్ట్స్లో నెక్స్ట్ మూవీ గీతా గోవిందం మూవీ, గీతా గోవిందం మూవీకి నన్ను హీరోగా పెట్టి తీస్తాను అల్లు అరవింద్ అన్నాడు. సో యాక్చువల్గా గీతా ఆర్ట్స్లో వేరే మేనేజర్ ఉంటాడు, ప్రకాష్ అనే మేనేజర్ ఉంటాడు, అల్లు అరవింద్ వాళ్ళ రిలేటివ్స్ కూడా ఉంటారు అందులో వర్క్ చేస్తారు. సో విజయ్ దేవరకొండ పొలిటికల్గా రికమెండ్ చేయించాడు అనమాట, ఈ గీతా గోవిందం అనే మూవీకి నేను హీరోగా చేస్తాను అని చెప్పేసి. సో ఎవరైతే అల్లు అరవింద్ వాళ్ళ రిలేటివ్ ఉన్నాడో అతను ఇతన్ని రికమెండ్ చేశాడు గీతా గోవిందం మూవీకి. నేను కేసు పెట్టాను అల్లు అరవింద్ మీద, కేసు పెట్టాను పెట్టాను నాకు విజయ్ దేవరకొండ మనీ ఇచ్చాడు, అల్లు అరవింద్ ఇద్దరు మనీ ఇచ్చారు నాకు. అన్ని బ్యాంకులు ఉందా స్టేట్మెంట్స్? స్టేట్మెంట్స్ వస్తాయి మీరు చూడండి. ఇప్పుడు ఉంటాయా? ఉంటాయి, నేను అకౌంట్ నెంబర్ ఇస్తాను, మీరు వెళ్ళండి సైబర్ క్రైమ్ వాళ్ళకి వెళ్ళేసి చూసుకోండి, అన్నీ ఉంటాయి. సైబర్ క్రైమ్ ఎందుకు? డైరెక్ట్ బ్యాంక్లో మీ పాస్బుక్ నుంచి ఆ ఇంటర్వ్యూస్ అనేవి, ఆ ప్రూఫ్స్ అనేవి మనం మన మరో వీడియోతో ఉందాము. సో ఇప్పుడైతే మన డిలీటెడ్ స్టార్తో ఇంటర్వ్యూ ఈ విధంగా ముగిసింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Please subscribe to Yourstv. Please subscribe to Yourstv. Please subscribe to Yourstv.